హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్లో జాంబీస్ అందరూ పోర్టల్ కోసం భూమి మీదకి వస్తారు. ఇక్కడ వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ని కలుసుకుంటారు. అయితే దీని తర్వాత జాంబీస్కి మధ్యన పెద్ద యుద్ధం నడుస్తుంది. అయితే యుద్ధంలో జాంబీస్ అందరికి తెలుస్తుంది వాళ్ళు ఆకలితో లేరని. అయితే వాళ్ళందరూ అనుకుంటారు ఇంకా వాళ్ళు క్యూర్ అయ్యారని. అయితే ఈ టైంలోనే హల్క్ బయటికి వచ్చి అక్కడున్న జాంబీస్ ని చంపడం మొదలు పెడతాడు. అయితే చూసిన అక్కడున్న మెకానిక్ తనని తను సాక్రిఫైస్ చేసుకొని హల్క్ ని మామూలుగా చేస్తాడు. దాని తర్వాత అందరు జాంబీస్ కలిసి బ్రూస్ బ్యానర్ని చంపేస్తారు. లాస్ట్లో ఒకడు వీళ్ళందరు జాంబీస్ని టెలిపోర్ట్ చేసేస్తాడు ఇక్కడ నుంచి చాలా దూరానికి. ఇప్పుడు మొదలైంది. వాచర్ తనలో తను అనుకుంటాడు ఎన్నో ఇయర్స్ నుంచి నన్ను అందరు వాచర్ అని పిలుస్తున్నారు. అయితే ఈ మల్టీవర్స్ లో ఎన్ని రియాలిటీస్ ఉంటాయో అవన్నిటినీ చూడటం నా బాధ్యత. అయితే నేను ఎన్నో విచిత్రాలు చూశాను, దారుణాలు చూశాను, కానీ ఇలాంటి యూనివర్స్ నేను చూడలేదు. ఈ ఒక్క యూనివర్స్ చూసే నాకు చాలా భయమేస్తుంది. ఈ యూనివర్స్ లో ఇలా స్టార్ట్ అయింది. ఒక పింక్ కలర్ లైట్ నుంచి ఒక జాంబీ వేరే యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్ కు వస్తుంది. ఆ జాంబీ ఒక్కసారిగా అవెంజర్స్ అందరినీ జాంబీస్ లాగా మార్చేసింది. దాని తర్వాత అవెంజర్స్కి ఏది అడ్డొచ్చినా కానీ వాళ్ళని తినటం మొదలు పెట్టేశారు. వీళ్ళందరూ సోల్లెస్ జాంబీస్ లాగా అయిపోయారు. వీళ్ళ ఆకలికి అందరు బలైపోయారు. ఈవెన్ ద మైటీ గ్యాలటస్ కూడా వీళ్ళ ఆకలికి బలైపోయాడు. గ్యాలటస్ని తిన్న తర్వాత వీళ్ళకి ఇట్లా కాస్మిక్ పవర్స్ రావటం మొదలైంది. దాని తర్వాత వీళ్ళు ఒక్కొక్క ప్లానెట్కి వెళ్ళి అందరినీ తినటం మొదలు పెట్టారు. ఈ యూనివర్స్లో మొత్తం అందరినీ తినేశారు. కానీ లాస్ట్లో ఒకడే ఒకడు వీళ్ళందరినీ మోసం చేసి ఈ యూనివర్స్ నుంచి చాలా దూరానికి టెలిపొచ్చేశాడు. నాకు తెలుసు, నేను వీళ్ళందరినీ పట్టుకోవటం నా బాధ్యత, లేకపోతే వీళ్ళు ఈ మల్టీవర్స్ని మొత్తాన్ని తినేస్తారు అని చెప్పి అతను అందరు జాంబీస్ని లొక్ చేయటం మొదలు పెడతాడు. అయితే అతనికి స్పైడర్ మ్యాన్ కనబడతాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఎలా అంటాడు, వావ్, ఈ వరల్డ్ చాలా కలర్ఫుల్గా ఉంది, మా ప్రపంచం అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఏదో విధంగా ఈ కలర్ఫుల్ వరల్డ్కి వచ్చేసాను, ఈ క్రెడిట్ మొత్తం నాకు, ఐరన్ మ్యాన్కి, జెయింట్ మ్యాన్కి, వురులన్కి, అందరు సూపర్ జాంబీస్కి వస్తుంది, సరేలే ఒకసారి ఈ ప్రపంచం మొత్తం తిరగసొద్దాం అని చెప్పి స్పైడర్ మ్యాన్ ఎగురుతాడు. స్పైడర్ మ్యాన్ ఎలా అంటాడు, అమ్మయ్య, నా దగ్గర కాస్మిక్ పవర్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, నా వెబ్ షూటర్స్ అయిపోయాయి, నాకు కాస్మిక్ పవర్స్ ఉంటే చాలులే, ఇంకా వెబ్ షూటర్స్తో పని లేదు అని చెప్పి అతను ఎగురుతాడు. దాని తర్వాత అతనికి తెలుస్తుంది అతని యొక్క కాస్మిక్ పవర్స్ మాయమైపోయాయి. అప్పుడు ఇలా అంటాడు, ఏంటి వేరే యూనివర్స్కి వస్తున్న కాస్మిక్ పవర్స్ మాయమైపోతాయా, ఓ నో అని చెప్పి అతను ఫాస్ట్గా కింద పడతాడు. అయితే అప్పుడు తన వెబ్ షూటర్స్ని యూజ్ చేస్తాడు. ఈసారి వెబ్ బదులు అతని ఆర్టీస్ ఇంకా వెయిన్స్ అనేవి బయటకు వస్తాయి, అదే అతని నరాలు. చాలా ఘోరంగా ఉంది, ఏం చేస్తాం, ఇంకో దారి లేదు అని చెప్పి ఆ నరాలనే యూజ్ చేయటం మొదలు పెడతాడు. అయితే దారిలో ఒక న్యూస్ పేపర్ కనబడుతుంది. ఆ న్యూస్ పేపర్ తీసుకొని చదువుతాడు. అప్పుడు అతనికి తెలుస్తుంది ఈ టైమ్ లైన్ అనేది 1916 టైమ్ లైన్ అని. ఆ న్యూస్ పేపర్లో కింగ్ పింగ్ ఒక టాబ్లెట్ కోసం వెతుకుతున్నాడు. ఆ టాబ్లెట్ ఎటర్నల్ టాబ్లెట్. అయితే స్పైడర్ మ్యాన్ అనుకుంటాడు ఆ టాబ్లెట్ యూజ్ చేసి జాంబీ కర్స్ని నార్మల్గా చేయొచ్చు అని అనుకుంటాడు. అలా అతను వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు కింగ్ పింగ్ నిజంగానే ఆ టాబ్లెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. అతని పీకి చెప్తాడు, పో పో, నాకు ఒక టీమ్ కావాలి, ఆ టీమ్ ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే స్పైడర్ మ్యాన్ని చంపేయాలి లేదా స్పైడర్ మ్యాన్ని అడ్డుకోవాలి అని అంటాడు. మరోవైపు స్పైడర్ మ్యాన్, ఎంజే, గ్వెన్ ఇంకా అతని ఫ్రెండ్ అందరు కలిసి ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది 1916 టైమ్ లైన్. ఈ టైంలో అందరూ బతికే ఉంటారు. అయితే అక్కడికి జాంబీ స్పైడర్ మ్యాన్ వచ్చి ఇలా అంటాడు, మేరీ జైన్, నువ్వు నేను అసలు నమ్మలేకపోతున్నాను, నువ్వు చాలా యంగ్, చాలా ఫ్రెష్, ఇంకా బ్రతికే ఉన్నావు, నాకు ఇంకా గుర్తుకుంది నువ్వు చాలా బాగుంటావు, నాకు అనిపిస్తుంది నేను ఈ దగ్గరకు వచ్చి నీ గొంతు కొరికేసి నీ రక్తం తాగాలనింది. నో నో, ఏంటి స్పైడర్ మ్యాన్ ఇలా ఆలోచిస్తున్నావు, స్పైడర్ మ్యాన్ ఇంతకు ముందు చేసావు, ఇప్పుడు చేసావు, జస్ట్ నీకు ఫోకస్ కావాలంతే, ఫోకస్ స్పైడర్ మ్యాన్, ఫోకస్, నువ్వు నార్మల్, ఇప్పుడు నువ్వు నార్మల్గా అయిపోయావు అంతే, నీకు ఎలాంటి ఫుడ్ తినాలని లేదు అని చెప్పి స్పైడర్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాకపోతే అక్కడికి సెలిస్టర్ 6 వస్తుంది. వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్ని కొట్టడం మొదలు పెడతారు. అయితే చూసిన రియల్ స్పైడర్ మ్యాన్ తన డ్రెస్ చేంజ్ అయ్యాకే వెళ్ళిపోతాడు.
కానీ అక్కడనే ఉన్న జాంబీ స్పైడర్ మ్యాన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఎలా అంటాడు, స్పైడర్ మ్యాన్వి, నువ్వు ఒకప్పుడు స్పైడర్ మ్యాన్వి, ఇప్పుడు స్పైడర్ మ్యాన్వే, నువ్వు వెళ్ళి వీళ్ళందరినీ హెల్ప్ చేయి, నువ్వు ఒక హీరోవి అని చెప్పి అతను వాళ్ళ ముందుకి దుంకుతాడు. అయితే అతను కెప్టెన్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, నేను ఒక హీరోని, వావ్ క్రెవెన్ ఒక స్మెల్ చాలా బాగుంది, నాకు అనిపిస్తుంది నేను ఇప్పుడు తినాలి అని చెప్పి ఒక్కసారిగా క్రెవెన్ యొక్క గుండెని పీకేసి తినేస్తాడు. ఇది చూసిన సెలిస్టర్ సిక్స్ మొత్తం షాక్ అయిపోతారు. వాళ్ళందరూ అనుకుంటారు, ఏంటి స్పైడర్ మ్యాన్ ఇలా చేశాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ తెలీదు అక్కడ ఉన్నది జాంబీ స్పైడర్ మ్యాన్ అని. అయితే మిస్టీరియో తన టెక్నాలజీ యూజ్ చేసి స్పైడర్ మ్యాన్కి చాలా మిస్టీరియస్ కనిపించేటట్టు చేస్తాడు. కానీ మన జాంబీ స్పైడర్ మ్యాన్ తన జాంబీ సెన్స్ యూజ్ చేసి జాంబీ స్పైడర్ మ్యాన్ వెంటనే వెళ్ళి మిస్టీరియో యొక్క తలలో గట్టిగా చేయి పెట్టి తన బ్రెయిన్ని పీకేస్తాడు. ఇది చూసి ఆటోబస్ ఇంకా ఎలక్ట్రో వాళ్ళ మీద ఫైట్ చేయనీకే వస్తాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఆటోబస్ యొక్క చేతుల్ని డైరెక్ట్గా ఎలక్ట్రో లోపలికి గుచ్చుతాడు. దాంతో ఎలక్ట్రో యొక్క కరెంటు డైరెక్ట్గా ఆటోబస్కి వస్తుంది. దాంతో ఆటోబస్ కింద పడిపోతాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటాడు, చాలా టేస్టీగా ఉంది, నీ దాంట్లో చాలా కొవ్వు ఎక్కువ ఉంది, ఏదైనా ఒకటేలే తిండే అని తినేస్తాడు. అయితే చూసిన వల్చర్ అక్కడ నుంచి పార్పడానికి ట్రై చేస్తాడు. కాకపోతే స్పైడర్ మ్యాన్ అతని మీదకి దుంకేసి అతను రెండు చైర్లను పీకేస్తాడు. దాని తర్వాత ఎలక్ట్రో ఒక గొంతుని కట్ చేస్తాడు. అయితే ఇది చూసి శాండ్ మ్యాన్ పిచ్చోడు అయిపోతాడు, ఏంటి స్పైడర్ మ్యాన్ ఎలా తినేస్తున్నాడు, అసలు అతను రూల్ ఎలా దాటాడు అని చెప్పి అక్కడ నుంచి పార్పడానికి ట్రై చేస్తాడు. నేను ఈ ఘోరాన్ని చూడలేను అని చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. కాకపోతే అక్కడనే కింగ్ పింగ్ ఉంటాడు. ఆ ట్యాబ్లెట్ని దొంగతనం చేయనీకే వెళ్తాడు. అప్పుడు కింగ్ పింగ్ స్పైడర్ మ్యాన్ చూసి ఇలా అంటాడు, స్పైడర్ మ్యాన్ ఇప్పుడు నా చేతిలో చనిపోతున్నావు అని చెప్పి తన సెట్ తిప్పేసి అతని మీదకి దొంగనీకే వెళ్తాడు. కాకపోతే స్పైడర్ మ్యాన్ ఒక్కసారిగా అతన్ని తినేస్తాడు. మరోవైపు రియల్ స్పైడర్ మ్యాన్ శాండ్ మ్యాన్ని కలుస్తాడు. ఇలా అంటాడు, హే శాండీ ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు శాండ్ మ్యాన్ అతను చూసి ఇలా అంటాడు, ఏంటి నీకు తినాలని ఉంది అంతే కదా, నువ్వు నన్ను తినలేవు, నువ్వు ఒక చికెన్ తిన్నట్టుగా తినలేవు, వేరే మనుషుని తిన్నట్టుగా నువ్వు నాకు తినలేవు అని చెప్పి అతని మీద గట్టిగా కొడతాడు. అతని కాళ్ళ చేతులని గట్టిగా పట్టేసుకుంటాడు. అప్పుడు స్పైడర్ మ్యాన్కి ఏం అర్థమవుతలేదు. ఇలా అంటాడు, శాండీ నేను వెజిటేరియన్ని, నేనేం చికెన్ తినను. కానీ శాండ్ మ్యాన్ వినిపించుకోడు, అతను గట్టిగా కొట్టి పెడతాడు. స్పైడర్ మ్యాన్ మాట్లాడదామని అనుకుంటాడు. కాకపోతే శాండ్ మ్యాన్ అతను నోట్లోకి వెళ్ళిపోయి అతని కడుపు నిండా పెద్దగా చేసి అతని బాడీలో ఒక మసిల్ గిట్లా లేకుండా చేసి బయటకు వెళ్ళిపోతాడు. దీంతో రియల్ స్పైడర్ మ్యాన్ చనిపోతాడు. మరోవైపు జాంబీ స్పైడర్ మ్యాన్ కింగ్ పిన్ని తినేసి ఇలా అంటాడు, చాలా టేస్టీగా ఉండు, ఒక్కసారిగా చూస్తే ఆకలి తట్టుకోలేకపోయాను, ఏదో ఒకట్లే నాకు ట్యాబ్లెట్ దొరికింది, సరేలే అయినా కానీ నేను తినింది చెడ్డవాళ్ళనే మోర్బియస్ లాగా. దాని తర్వాత అతను పక్కకి వెళ్ళి చూస్తాడు. అప్పుడు తనకు తెలుస్తుంది అతను తినేసినా వదిలేసినా సూపర్ విలన్స్ అందరూ జాంబీస్ లాగా అయ్యారు. వాళ్ళందరూ స్పైడర్ మ్యాన్ యొక్క ఫ్రెండ్స్ని తినడం మొదలుపెట్టారు. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఎలా అంటాడు, నో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నేను వాళ్ళందరినీ కాపాడాలి అనుకున్నాను అని చెప్పి అక్కడ ఉన్న జాంబీస్ అందరినీ చంపేస్తాడు. కన్ఫర్మ్ చేసుకుంటాడు అక్కడ ఏ జాంబీస్ లేదని. దాని తర్వాత తన మాస్క్ తీసేసి ఇలా అంటాడు, లేదు నేను ఒకప్పుడు హీరోని, కానీ ఇప్పుడు నేను ఏది కాదు, నేను ఎన్నిసార్లు ట్రై చేసా కానీ మొత్తం ఫెయిల్ అయిపోయాను, నేను నన్ను ప్రేమించిన వాళ్ళందరినీ కాపాడలేకపోయాను, నేను ఒక చెత్తగాన్ని, ఎందుకు పనికిరాను ఈ చెత్త ముఖం లాగా అని చెప్పి అతను ఫేస్ తీస్తాడు. ఎంజే నేను నిన్ను కాపాడాలనుకున్నాను కానీ నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయాను, ఎప్పుడు ట్రై చేసినా కానీ ఫెయిల్ అయిపోయాను, ఇలాంటి ముఖం ఉండకూడదు, నీ పీటర్ ఎప్పటికీ రాడు అని చెప్పి తన ఫేస్ని తీసేస్తాడు. ఆ తీసేసిన ఫేస్ని చెత్తకుండీలో వాడేస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, నేను ఎప్పటికీ ఒక మంచివాడిని కాలేను, ఎందుకు కాలేను, నేను మంచివాడిగా అవుతాను, నేను ఒక్కడికి ఇట్లా చంపను, నేను ఈ జాంబీస్ అందరినీ చంపేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు జాంబీ మార్వెల్ సిరీస్ కావాలంటే కింద కామెంట్లో రాయండి, లేకపోతే నేను చెయ్యను. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ సిరీస్ కావాలంటేనే చేస్తాను, ఇంకా 3 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ దీని తర్వాత నేను థార్ యొక్క సిరీస్ని కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, నేను డైరెక్ట్గా థార్ మీదనే చేస్తాను. సరే మరి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.